हाय फ्रेंड्स, वेलकम टू ज्योति किचन। ईरोज नेनु लंच बॉक्स लोकी चाला ईजीगा प्रिपेर चेसे पुदीना राइस चूपिंचबोतुन्नानु। फ्रेंड्स, दानिकि कावाल्सिन पदार्थालु एंटो चूद्दामा। पुदीना ओक रेंडु चिन्न कट्टलु तीसुकोनि कट् चेसुकोनि मंचिगा वाष् चेसुकोनि तीसुकुन्नानु। राइस ई कप तो 1.5 कप तीसुकोनि प्रिपेर चेसुकुन्नानु। नेनु आनियन ओकटि तीसुकोनि निलुवु चिलकलु कट् चेसुकुन्नानु। ग्रीन चिल्ली ओक 4 तीसुकोनि निलुवु चिलकलु कट् चेसुकोवालि। जीडिपप्पु कोंचेम्, रुचि की सरिपोये साल्ट्, अल्लम वेल्लुल्लि पेस्ट 1 स्पून, गरम मसाला 1 स्पून, धनिया पौडर 1 स्पून, नेय्यि करिगिंचि तीसुकुन्नानु ओक 3 स्पून्स वरकु तीसुकोवालि। बिर्यानी फ्लेवर्स अन्नी तीसुकुन्नानु। इप्पुडु प्रासेस चूद्दाम। मुंदु ओक मिक्सी जार तीसुकोनि आ मिक्सी जार लोकि मंचिगा वाष् चेसुकोनि पुदीना वेसुकुंटुन्नानु। नेक्स्ट ग्रीन चिल्ली वेसुकुंटुन्नानु। నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, కొంచెం వేసుకోండి, కొంచెం ఉంచుకుంటున్నాను। ఈ సాల్ట్ వేయడం మూలంగా పుదీనా అనేది కలర్ మారకుండా ఉంటుంది। ఇప్పుడు మొద పెట్టేసి మిక్సీ వేసుకుంటున్నాను। మిక్సీ వేసాను, ఈ పేస్ట్ ని ఒక పక్కన పెట్టేసుకొని ఇంకా స్టవ్ వెలిగించుకుంటున్నాను। స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుంటున్నాను। నెయ్యి వేసుకోవాలి। నెయ్యి హీట్ అయ్యగానే बिर्यानी फ्लेवर्स अभी वेवाली साजीरा स्टार पु दाचिन चक्का लवंगालु जापत्री इलाची बिर्यानी आकु नेक्स्ट आनियन वेवाली आनियन वेसुकुंटुन्नानु। नेक्स्ट జీడిపప్పు వేసుకోవాలి। ఈ జీడిపప్పును కూడా ఏపుకోవాలి। నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఏపుకోవాలి। పుదీనా పేస్ట్ వేసుకోవాలి। ఈ పుదీనా కూడా పచ్చివాసన పోయే వరకు ఏపుకోవాలి। ఇప్పుడు salt వేసుకుంటున్నాను। ఇందాక పుదీనా పేస్ట్ లో కొంచెం వేసాం కదా, సో రైస్ వరకు చూసి వేసుకోండి। నెక్స్ట్ ప్రిపేర్ చేసుకున్న రైస్ వేసుకోవాలి। చాలా ఈజీ ప్రాసెస్, ఇలా చేసుకుంటే టిఫిన్ బాక్స్ లో చాలా ఈజీగా మనం రెడీ చేసేయొచ్చు। ఈ రైస్ మొత్తానికి పట్టేటట్లుగా తిప్పుకోవాలి। ఇప్పుడు గరం మసాలా, నెక్స్ట్ ధనియా పౌడర్ మొత్తం కలిసిలా తిప్పుకొని ఒక 2 సెకండ్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇంకా పర్ఫెక్ట్ గా పుదీనా రైస్ రెడీ అయిపోయినట్టేను। ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను। చూసారు కదా ఎంత టేస్టీగా ఉండే పుదీనా రైస్। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।